Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. Listen. ఈ లోపల ఉన్న స్వరూపాన్ని చెప్పి దాని ఎందు నిలబెట్టగలిగిన వాడు ఎవరో తెలిసా అండి? ఆనాడు మోక్షస్థితి అది ఈయగలిగినటువంటి వాడు శంకరుడు మాత్రమే. శంకరుడు అంటే మళ్ళీ నేను విష్ణువు కాడన్నానని అనుకోకండి, శంకరుడే విష్ణువు, విష్ణువే శంకరుడు. ఉన్నది ఒకటే పదార్థం, ఒకటే పరమాత్మతత్వం, ఒకటే నారాయణుడు, ఒకటే శివుడు. అందుకని విభూతి పెట్టుకుంటారు, చేతిలో సత్యదండం పెట్టుకుంటారు, మాట్లాడితే నారాయణ 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 అంటుంటారు. ఏమిటది? అదేమిటండి? పెట్టుకునేది విభూతే, చేసేది చంద్రమౌళీశ్వరారాధన, సాయంకాలం శివాభిషేకమా, నోరు విప్పితే నారాయణ నారాయణ నారాయణ, ఏమిటిది? అది అంతా ఉన్నది ఒక వస్తువే అని తెలుసుకోవడం, అదే పరమాత్మతత్వం. ఇది అస్తోకాప్లుతమేకమీశమనిశం. ఈ స్థితి నీకు కలిగితే ఇది రుద్రాభిషేకం అంటే. ఉన్నది ఒక్కటే పదార్థము అని ఎరుక కలుగుట, అది కలగనంతసేపు ఏమవుతుంది? దీనికన్నా అది ఎక్కువ, దానికన్నా ఇది ఎక్కువ. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి అనుగ్రహ భాషణం కోసం వస్తుంటే వేదిక మీదకి ఎడుతుంటే ఒక ఆయన వచ్చి, ఏమండి కృష్ణస్వరూపాన్ని ఆరాధన చేస్తే మంచిదేనా అని అడిగి, బో చాలా మంచిదయ్యా, తప్పకుండా ఆరాధన చెయ్యి, వేరొక అమ్మ దుర్గామాతని పూజ చేయించండి, చెయ్యి. ఒక్కొక్కరికైతే నేను పేరు చెప్పకూడదు కానీ నా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన చాలా వర్రీడిగా ఉండేవాడు ఆఫీసులో. ఏమయ్యా ఏంటి అలా ఉన్నామేమని అడిగితే, ఇవాళ సోమవారం కదండి శివాలయానికి వెళ్లకుండా వచ్చేసాను, వేగంలో పెట్టారని వేయించీట్ అన్ని తప్పులు అయిపోయి స్క్వాడ్కి దొరికిపోతానేమో అని భయంగా ఉందనేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళలేదు, శనివారం నాడు మాత్రం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సోమవారం నాడు నా దగ్గర రావడానికి నీకు ఖాళీ లేదు, నీ పని నేను చెప్తాను చూడని చెప్పి కూర్చునే ఒక శాడిస్ట్ శివుడంటే. లేకపోతే సోమవారం శివాలయానికి వెళ్ళి మంగళవారం నాడు హనుమ దగ్గరికి వెళ్ళలేదనుకోండి, సోమవారం నాడు శివుడి దగ్గరికి అయితే వెళ్ళావు, నా దగ్గరికి రావడానికి మాత్రం నీకు ఖాళీ లేదు, చూడు నీ పని చెప్తానని చెప్పేటటువంటి శాడిస్టు హనుమ. ఇది లోపల. ఇలా మీరు ఎన్ని గుళ్ళకి వెడితే, మీరంటే మీరనుకోకండి, మీరందరూ జ్ఞానులు మహాప్రభు, నేను ఎప్పుడు మీరన్న మాట నేను ఎప్పుడు వాడినా నన్ను నా గురించి చెప్పుకున్నది. ఎందుకు ఇంకా ఎంత ఆరాధన చేసి, ఉన్నది ఒకటే పదార్థం, ఎన్ని దేవాలయాలు తిరుగుతారు? గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమితి సమర్పై చేత సరసి చముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనహ్య నజానాతికి మహో అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో. నువ్వు ఎప్పుడు బాగుపడతావు రా, నువ్వు ఎట్లో దిగిపోతావు, కొండలెక్కేస్తావు, అక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడికి వెళ్ళిపోతావు, పత్తి తెచ్చేస్తావు, పువ్వులు తెచ్చేస్తావు, అయ్యయ్యో ఇవన్నీ అడిగారా పరమాత్మ? నీ మనస్సు అనే పుష్పాన్ని ఇవ్వరా, ప్రీతి చెందుతాడు రా, అదొక్కటి దాచేస్తావు. ఇవ్వకూడని వాళ్ళందరికీ ఆవిడకి ఇచ్చేశానండి మనస్సు, ఆవిడ మాత్రం నా మనస్సు పుచ్చుకోవట్లేదంటావు, ఎండు చెట్టు కింద చాలువాలు వేసుకుని మొదలెడతావు పాటలు. ఇవ్వకూడని అన్ని చోట్ల ఇచ్చేస్తావు. తమక చెప్పుకున్నాడు పాపం దుర్జటి, రోషీరోయుదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యం బులన్ బాషీబాయుదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాల తల్కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు, దీని త్రుళ్ళను చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అందుకని అంత చించలంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక పదార్థమే అన్ని స్వరూపములుగా కనపడుతుంటుంది. అన్ని స్వరూపములుగా కనపడడంలో కూడా ఉన్న చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యులు వారు వేదికెక్కుతుంటే ఇంకొక ఆయన వచ్చాం, అయ్యా దుర్గాదేవిని పూజించచ్చా అండి? పూజించవయ్యా, సంతోషంగా పూజించు. ఇన్ని చెప్పి బహుశా రోజున పరమాచార్యుల వారికి ఏ భావన కలిగిందో వారు కూర్చుని ఒక కథ చెప్పారు. పూర్వకాలంలో అంటే ఎందుకు ఇవాళ పిట్టకథలు మొదలెట్టేది వీడు అనుకోకండి, పరమాచార్యుల వారంతటి వారు ఉదహరించిన సందర్భం కాబట్టి మాత్రమే చెప్తున్నాను. పూర్వకాలంలో యుక్త వయస్సు వచ్చినటువంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు ఒక యువకుణ్ణి మంచి సంబంధాన్ని నిర్ణయం చేశారు. నీకు బలానా అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తున్నావమ్మా, అబ్బాయి పేరు ఇది, వాడు ఇది చదువుకున్నాడు, ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఇంత సంపాదిస్తాడని చెప్పారు. చెప్తే ఆ అమ్మాయింది కొంచెం స్వతంత్ర ప్రవృత్తి, మీరు నిర్ణయించడం ఏమిటి? బహుశా ఈ రోజుల్లో పుట్టవలసిన అమ్మాయి టీవీలు చూసి.